వెల్కమ్ టు హ్యాపీ లివింగ్. దిస్ ఈస్ దీప్తి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంట్లో తమ్ముడు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. వెడ్డింగ్ సిరీస్ లో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి విఘ్నేష్ దంపు, అదేనండి పసుపు దంపు అంటారు కదా అది. ఇప్పుడు ఆ ఈవెంట్ విశేషాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు న్యూ వీడియో. జనరల్గా మన తెలుగింటి వారి పెళ్ళిళ్ళలో పెళ్లి పనులు స్టార్ట్ చేసే ముందు గణపతికి పూజ చేసి ముడుపు కట్టి పసుపు దంపు చేసుకుంటూ ఉంటాం. ఈ ఈవెంట్ వారి వారి పద్ధతులు అండ్ ప్రాంతాల బట్టి చిన్న చేంజెస్తో అందరూ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లో ఫాలో అయ్యే పద్ధతి చూద్దాము. పసుపు దంచడానికి రోల్ని రోకల్ని శుభ్రంగా కడిగి దానికి బాగా పసుపు రాసి మావడాకులతో తోరం కట్టి పైన ముగ్గుతో ఇక్కడ అలంకరిస్తున్నారు. ఇంట్లో అందరూ కూడా చక్కగా పెళ్లి పనులు అన్నీ షేర్ చేసుకొని బాగా చేస్తున్నారు. ముందు రోజే చక్కగా పసుపు దంపకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తారు, డెకోర్ అండ్ ఆల్. ఇప్పుడు పూజ దగ్గర అండ్ పసుపు దంపు చేసే దగ్గర అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఇవి మాత్రం అప్పటికప్పుడు ఆ రోజు చేసుకోవాల్సిన పనులు కదా. ఫైనల్గా అయితే ఇలా డెకోర్ చేశారంతా. డెకోర్ అండ్ అరేంజ్మెంట్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి, చాలా నిండుగా కలగా ఉంది, ఒక మంచి ట్రెడిషనల్ వైబ్ ఉంది. ఇదంతా సింపుల్ డెకోర్ మీ అందరికీ ఎలా అనిపించిందండి? నేను చెప్పినట్టు కలగా నిండుగా ఉందా, ఎలా ఉందో నాతో తప్పకుండా షేర్ చేయండి. బై ద వే, ఈ ఈవెంట్లో నేను ఎక్కడ ఉండండి, లేడీస్ ప్రాబ్లం వల్ల మిస్ చేశాను. పూజ దగ్గర అన్ని సర్దేసుకొని ముహూర్తం టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ముహూర్తం టైం మార్నింగే వచ్చింది. టైంకి ఫ్యామిలీలో పెద్దవాళ్ళందరూ చక్కగా రెడీ అయి వచ్చారు. ముహూర్తం టైం అవ్వగానే ఇక్కడ మా పిన్ని పూజ చేయడం స్టార్ట్ చేశారు విఘ్నేశ్వరుడికి. ఈ పెళ్ళింట్లో కూడా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్లి పనులు స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా గణపతికి పూజ చేస్తారు. హోల్ పెళ్లి ప్రాసెస్ అంతా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా చాలా మంచిగా జరగాలని చెప్పి ఆ గణపతికి పూజ చేసి ముడుపు కట్టి పసుపు దంపు చేసుకుంటారు. పసుపు దంచడం అన్నది ఆనవాయితీ లేని వాళ్ళు కూడా గణపతికి అయితే పూజ చేసి ముడుపు కట్టుకుంటారు. ముడుపు కట్టడం అనే ప్రాసెస్ చాలా పవర్ఫుల్ థింగ్ అండి. కేవలం పెళ్ళికనే కాదు, మన లైఫ్లో ఇంకేదైనా ఇంపార్టెంట్ థింగ్ స్టార్ట్ చేసే ముందు ఆ పని చాలా ఈజీగా తొందరగా అయిపోవాలని చెప్పి ముడుపు కట్టి గణపతికి దండం పెట్టుకుంటే చాలు, ఆ పని చాలా తొందరగా అయిపోతుంది. ఇన్ కేస్ ఏమన్నా ఛాలెంజెస్ వచ్చినా సరే ఆ గణపయ్య మనకి ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేసే స్ట్రెంగ్త్ని ఇస్తారు, ఆ పని ఈజీగా అయ్యే దారి చూపిస్తారు. మీకు కూడా ఎప్పటి నుంచో ఏదైనా పని అవంతరాలు వచ్చి ఆగిపోతూ ఉంటే జస్ట్ ఇలా గణపతికి ఒకసారి ముడుపు కట్టి చూడండి, ఆ పని అయితే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ పిన్ అయితే ముడుపు కట్టే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ముడుపు ఎలా కట్టాలో చూద్దాము. ఫస్ట్ గ్రీన్ బార్డర్ ఉన్న ఇలా వైట్ కలర్ కాటన్ టవల్ని తీసుకొని దాని చుట్టూ అక్షింతలు పసుపు కుంకుమ వేసుకోవాలి. తర్వాత అందులో బియ్యాన్ని పోసుకోవాలి. బియ్యం క్వాంటిటీ కేజీ పావు వేస్తారండి, లేదంటే దేంతో అయినా 5 times బియ్యాన్ని మెజర్ చేసుకోవాలి. లైక్ 5 glasses కానీ 5 దోసెలు ఆర్ 5 గుప్పెళ్ళతో బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. బియ్యాన్ని చక్కగా కాటన్ టవల్ మొత్తం పరచుకొని దానిపైన ముందుగా చేసుకున్న పసుపు గణపతిని కింద తమలపాకేసి దాని మీద పెట్టాలి. ఆ తర్వాత ఆ గణపతికి పూజ చేసుకోవాలి అక్షింతలు పసుపు కుంకుమ వేసి. ఇక్కడ మా ముందు జనరేషన్ కోడళ్ళు అలాగే మా జనరేషన్ కోడళ్ళు కలిపి చేస్తున్నారు పూజ. ముందు జనరేషన్ కోడళ్ళు అంటే మా మమ్మీ అండ్ మా పిన్నులు, జనరేషన్ కోడళ్ళు అంటే మా మరదళ్ళు. నాకు 3 తమ్ముళ్ళు అండి. ఫస్ట్ తమ్ముడు వైఫ్ వచ్చేసి పింక్ శారీలో ఉన్న అమ్మాయి, అంటే ఈ తరానికి పెద్ద కోడలు. వీళ్ళకు కూడా చాలా రీసెంట్గానే మ్యారేజ్ అయిందండి. ఇప్పుడు 2వ తమ్ముడికి పెళ్లి చేయబోతున్నాము, ఇంకో మరదల్ని కూడా తెచ్చేసుకుంటున్నాము చాలా తొందరలో. ఫైనల్గా గణపతికి ఇష్టమైన ఉండ్రాలి నైవేద్యంగా పెట్టి తాంబూలం పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా ఈరోజు యొక్క మెయిన్ ఘట్టాన్ని చూసేద్దాము. చక్కగా అలంకరించిన ఆ రోల్లో 3 ముత్తైదులు అందులో పసుపు కొమ్ములు వేసి 3 ఒకేసారి రోకలతో దంపు వేయాలి. దంపంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ విఘ్నేశ్వర బియ్యాన్ని ముడుపు కడతారు. ఇల్లంతా అయిపోయిన తర్వాత ఒక రోజు మంచి రోజు చూసుకొని
ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఈ ముడుపు కట్టిన బియ్యాన్ని పొంగల్ చేసి దేవునికి నైవేద్యం ప్రసాదంలా పెట్టి దాన్ని అందరికీ పంచుతారు. మార్నింగే వచ్చిందని చెప్పా కదా, సో ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పొద్దున్న దంపేశారు, మిగతా పేరెంట్ వాళ్ళందరూ తర్వాత జాయిన్ అయ్యారు. జనరల్లీ ముహూర్తం టైంకి ముగ్గురు కానీ ఐదుగురు కానీ పేరెంటాలు ఉంటే సరిపోతుంది. ఇంకిక్కడ మా చెల్లెళ్ళు మరదలు కలిసి దంపేయడం మొదలుపెట్టారు. వెనకాల నుంచి మా తమ్ముడు నవ్వుతున్నాడు, ఈ పసుపు కొమ్మలంతా బాగా మెత్తగా పసుపు అయ్యే వరకు వీళ్ళు దంచాలి, అప్పటి వరకు వీళ్ళకి టిఫిన్లు అన్నాలు ఏం పెట్టొద్దని. దానికోసం వీళ్ళు ఇక్కడ తెగ కష్టపడుతున్నారు. పెళ్ళి ఇల్లు అంటేనే ఇలాంటి ఫన్ జోకులు కౌంటర్లు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. ఇంట్లోనూ మా పెద్దోడు ఉంటే, అంటే మా పెద్ద తమ్ముడు ఉంటే చాలు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతూ ఉంటాం అందరం. అది అయిన తర్వాత ఉన్న ముత్తైదులందరికీ ఇక్కడ పసుపు కుంకుమ గంధం పెడుతున్నారు. అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ చక్కగా తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకునే ప్రోగ్రాం జరగబోతుంది. ఇప్పుడు మా సింధుకి ఇక్కడ మంచి ఎక్సైజ్, ప్రతి ఒక్కరి దగ్గర ఒంగోని దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. ట్రెడిషన్స్ అన్నీ చూస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, జనరల్గా పెళ్ళి అంటే చాలా పనులు ఉంటాయి కదా, బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండి ఈ పనులన్నీ చాలా ఈజీగా చేయడం కోసం ఇలాంటి పద్ధతులు పెడతారేమో అని. తాంబూలాలు అందరికీ ఇచ్చి అక్షింతలు వేయించుకొని అందరితో చక్కగా బ్లెస్సింగ్స్ తీసుకుంది. Here comes the main hero of the event. ఇక్కడ పెళ్లి కొడుకు ముందే రెడీ అయ్యి వచ్చి పూజ చేసేసి బయటకు వెళ్ళాడు ఏదో పని ఉందని. వీడు కూడా అందరి దగ్గర అక్షింతలు వేయించుకొని బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. పెళ్లి కొడుకు బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు తోడ పెళ్లి కొడుకు కూడా తీసుకోవాలి కదా, అందుకని ఇక్కడ మా అనిరుద్ధ్ వాళ్ళ మామని చూసి వాడు కూడా అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. వీడికి ఎవరం అలా చేయమని చెప్పలేదు, వాళ్ళ మామ పెడుతున్నప్పుడు చూసి ఆటోమేటిక్గా వాడు కూడా అలా దండం పెట్టడం స్టార్ట్ చేశాడు అందరికీ. చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇంకా పసుపుదం పైన వెంటనే పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసిన పని ఏంటంటే ఒడియాలు పట్టడం. పెళ్ళంటే చాలా మంది వస్తారు కదా, సో అందరికీ ఒడియాలంటే ఇష్టమని ఇక్కడ ఒడియాలు పట్టడం స్టార్ట్ చేశాము. గుమ్మడి ఒడియాలు, పిండి ఒడియాలు, పులుసు ఒడియాలు అన్నీ అందరం కలిసి సరదా సరదాగా పడుతున్నాము. అందరూ ఉంటే పని ఈజీగా అయిపోతుంది. పెళ్లి పనుల్లో ఒడియాలు పడడం కూడా ఒక పెద్ద పని. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, పసుపుదం పైన రోజే ఖచ్చితంగా పెళ్లికి సంబంధించిన కొన్ని మంగళకరమైన వస్తువులు తీసుకోవాలండి. ఎస్పెషల్లీ పెళ్లి కూతురు పెట్టిలో వేయడానికి పసుపు, కుంకుమ, చీర, గంధపు చెక్క, అలాగే ఏదన్నా గోల్డ్. ఒకసారి ఇవన్నీ ఆ రోజే కొనడం కుదరదు కదా, అప్పుడు అట్లీస్ట్ ఒక బ్లౌజ్ పీసు అమ్మాయికి పెట్టడానికి అలాగే పసుపు కుంకుమ ఖచ్చితంగా కొనాలంటండి. ఒడియాలు పట్టడం అన్న పెద్ద పని అయిపోయిన తర్వాత ఇంకొక పెద్ద పని వచ్చేసి ఇంటికి పెయింట్ లేయించుకోవడం, ఇల్లంతా ఇలా ముగ్గులు పెట్టుకోవడం కూడా చాలా టైం టేకింగ్ పని అండి. థింగ్స్ అన్నీ పెయింట్ వేసుకున్నప్పుడు బయట పెట్టుకోవాలి, మళ్ళీ అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటేనే పెళ్ళింటికి ఒక కళ వస్తుంది. దాని తర్వాత ఇంకొక మెయిన్ పని వచ్చేసి షాపింగ్ చేయడము. ఇది కొంచెం ఖర్చుతో కూడిన పని కూడా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఈ పని అయితే చాలా సెన్సిబుల్గా చేయాలి. మన ఇన్వైటీస్ లిస్ట్ అంతా రాసుకొని మర్చిపోకుండా అందరినీ పిలవాలి. ఇదండి మా ఇంట్లో జరిగిన పసుపు దంపు ఈవెంట్ విశేషాలు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అవుతుందంటే ఈ కంటెంట్ షేర్ చేయండి. మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. స్టే హెల్తీ, బీ హ్యాపీ. సర్వేజన సుఖినో భవంతు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.